हाय फ्रेंड्स वेलकम टू माय चैनल एलआईसी वारु नूतनंगा लांच चेयबोतुन्नटुवंटि एलआईसी बीमा ज्योति अनेटटुवंटि पालसी गुरिंची पूर्ति विवरालु तेलुसुकुंदाम। फ्रेंड्स ना चैनल नी फस्ट टाइम विजिट चेसिनट्लयिते गनुक तप्पकुंडा सब्सक्राइब चेसुकोंडि, मीकु इन्सूरेंस्कु संबंधिंचिनटुवंटि नालेज अनेदि वस्तुंदि। एलआईसी बीमा ज्योति దీని యొక్క టేబుల్ నెంబర్ 860, యూనిక్ ఐడెంటిఫికేషన్ నెంబర్ 512N339V01 ఫ్రమ్ 22 ఫిబ్రవరి 2021 ఆన్వర్డ్స్. ఈ పాలసీ మనకు 22 ఫిబ్రవరి 2021 నుండి తీసుకోవడానికి వీలుంటుంది. ఎల్ఐసి బీమా జ్యోతి ఈజీ అండ్ నాన్ లింక్డ్ నాన్ పార్టిసిపేటింగ్ ఇండివిజువల్ లిమిటెడ్ ప్రీమియం పేయింగ్ లైఫ్ ఇన్సూరెన్స్ సేవింగ్ ప్లాన్. ఇది దీనికి సంబంధించినటువంటి ప్రీమియాన్ని లిమిటెడ్ పీరియడ్లో మనం చెల్లించడానికి వీలుంటుంది. అండర్ దిస్ ప్లాన్ గ్యారంటీడ్ అడిషన్స్ షెల్ అక్యూర్ ఎట్ ద రేట్ ఆఫ్ 50/1000 బేసిక్ సమ్ అష్యూర్డ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ఈచ్ పాలసీ ఇయర్ త్రూ అవుట్ ద పాలసీ టర్మ్. 1,050 రూపాయల బోనస్ చొప్పున గ్యారంటీడ్ అడిషన్స్ అనేది రావడం జరుగుతుంది. ప్రతి ఇయర్ యాడ్ అవుతుంది థ్రూఅవుట్ ద పాలసీ టర్మ్. దిస్ ఈజ్ ఏ కాంబినేషన్ ఆఫ్ రిస్క్ కవర్ అండ్ సేవింగ్ ప్లాన్. ఇది రిస్క్ కవర్తో పాటు సేవింగ్ ఆప్షన్ ఉన్నటువంటి పాలసీ, విచ్ ఈజ్ మోస్ట్ సూటబుల్ ఫర్ ద పర్పస్ ఆఫ్ ప్రొవైడింగ్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఆఫ్ చిల్డ్రన్ అండ్ ఫ్యామిలీ. This policy provides life cover during the policy term and sum assured plus bonuses on survival as maturity. ఈ పాలసీ మనకు లైఫ్ కవర్తో పాటు అంటే మనం తీసుకున్నటువంటి టర్మ్ వరకు లైఫ్ కవర్ ఇస్తుంది. అదేవిధంగా దీని తర్వాత మెచ్యూరిటీకి సమ్ అష్యూర్డ్ ప్లస్ బోనస్ అనేది రావడం జరుగుతుంది. This plan can be purchased online as well as offline including through point of sales persons life insurance. ఈ పాలసీ మనకు ఆన్లైన్ లోను మరియు ఆఫ్లైన్ లోను కూడా మనకు లభ్యమవుతుంది. ఈ పాలసీకి సంబంధించినటువంటి కీ ఫీచర్స్ చూద్దాం. ఏజ్, ఈ పాలసీ తీసుకోవడానికి మినిమం 90 డేస్ కంప్లీట్ అయి ఉండాలి. మ్యాక్సిమం 60 ఇయర్స్ వరకు కూడా ఈ పాలసీ తీసుకోవడానికి వీలుంటుంది. మ్యాక్సిమం మ్యాచ్యూరిటీ ఏజ్ అనేది 75 సంవత్సరాలు ఉంటుంది. సమ్ అష్యూర్డ్ మినిమం 1 లక్ష నుండి మ్యాక్సిమం నో లిమిట్ డిపెండింగ్ అపాన్ దేర్ ఇన్కమ్. సమ్ అష్యూర్డ్ ఇన్ మల్టిపుల్స్ ఆఫ్ 25,000. 1 లక్ష నుండి మనము 25,000 మల్టిపుల్స్లో మనం ఈ పాలసీని తీసుకోవచ్చు. టర్మ్ అనేది 15-20 ఇయర్స్ అనేది ఉంటుంది. ప్రీమియం పేయింగ్ టర్మ్ అనేది మనం తీసుకునే టర్మ్కి -5 చేస్తే అది మనకు ప్రీమియం పేయింగ్ టర్మ్ అనేది అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ టర్మ్ అనేది 20 ఇయర్స్ తీసుకుంటే ప్రీమియం పేయింగ్ టర్మ్ అనేది 20-5 అవుతుంది, అంటే 15 ఇయర్స్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 18 ఇయర్స్ టర్మ్ కనుక తీసుకున్నట్లయితే 18-5 అంటే 13 అనేది మనకు ప్రీమియం పేయింగ్ టర్మ్ అనేది అవుతుంది. ఫర్ చైల్డ్ ఏజ్ బిలో 8 ఇయర్స్, ఒకవేళ పిల్లలు 8 సంవత్సరాల లోపు ఉన్నట్లయితే కనుక వారికి రిస్క్ కవర్ అనేది ఆ పిల్లలకు పాలసీ తీసుకున్నప్పటి నుండి 2 సంవత్సరాల తర్వాత కవర్ అవుతుంది. లేదు అంటే ఆ పిల్లలకి ఎప్పుడైతే 8 సంవత్సరాలు కంప్లీట్ అవుతుందో, అంటే ఇందులో ఏది ముందైతే అప్పటి నుండి వరకు మనకు రిస్క్ కవర్ అనేది స్టార్ట్ అవుతుంది పిల్లల విషయంలో. ఇది రైడర్స్ ఆల్ రైడర్స్ అవైలబుల్. అయితే ఈ పాలసీలో మనము యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్ రైడరు, యాక్సిడెంటల్ డెత్ అండ్ డిజబిలిటీ బెనిఫిట్ రైడరు తీసుకోవచ్చు. అయితే ఇందులో మనకు పర్మనెంట్ డిజబిలిటీ కూడా కవర్ అవుతుంది. దీనికి గాను 1% ఆఫ్ సమ్ అష్యూర్ పర్ మంత్ ఈ విధంగా 10 ఇయర్స్ వరకు పే చేయడం అనేది జరుగుతుంది. తర్వాత టర్మ్ రైడర్, పీడబ్ల్యూబీ రైడర్, క్రిటికల్ ఇల్నెస్ రైడర్, ఈ అన్ని రైడర్లకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు మన ఛానల్లో వీడియో చేయడం జరిగింది. ప్రతి రైడర్కు ఒక్కొక్క వీడియో ఉంటుంది.
ఈ రైడర్లకు సంబంధించినటువంటి వీడియో లింకులను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, మీరు కావాలంటే చూడండి. ప్రీమియం పేయింగ్ మోడ్, ఈ పాలసీకి సంబంధించినటువంటి ప్రీమియాన్ని ఇయర్లీ, హాఫ్ ఇయర్లీ, క్వార్టర్లీ, మంత్లీ మోడ్లో మనము చెల్లించడానికి వీలుంటుంది. మంత్లీ అయితే ఈసీఎస్ మోడ్లో మనము చెల్లించడానికి వీలుంటుంది. లోన్ అనేది 2 సంవత్సరాల తర్వాత తీసుకోవడానికి వీలుంటుంది. సరెండర్ అనేది 2 సంవత్సరాల తర్వాత చేసుకోవచ్చు. మ్యాచ్యూరిటీ బెనిఫిట్లో మనకు సమ్మెష్యూర్డ్ ప్లస్ గ్యారంటీడ్ బోనస్ విల్ బీ పేయబుల్ యాజ్ మెచ్యూరిటీ అమౌంట్. డెత్ బెనిఫిట్లో ఇక్కడ మనకు 2 రకాలుగా ఉంటుంది, బిఫోర్ కమెన్స్మెంట్ ఆఫ్ రిస్క్, ఆఫ్టర్ కమెన్స్మెంట్ ఆఫ్ రిస్క్. ఫస్ట్ బిఫోర్ కమెన్స్మెంట్ ఆఫ్ రిస్క్ చూద్దాం. ఈ బిఫోర్ కమెన్స్మెంట్ ఆఫ్ రిస్క్ అనేది చిన్న పిల్లలకు సంబంధించి ఉంటుంది, ఎవరైతే బిలో 8 ఇయర్స్ ఉంటారో వారికి సంబంధించి. ఫర్ ఎగ్జాంపుల్ 0 to 8 ఇయర్స్ మధ్యలో ఎవరైతే ఉంటారో వాళ్ళకు సంబంధించి రిస్క్ జరిగితే మనం ఎంతైతే ప్రీమియం చెల్లించామో ఆ ప్రీమియం అనేది ట్యాక్స్ పోను మనకి ఇవ్వడం జరుగుతుంది. అయితే ఆఫ్టర్ కమెన్స్మెంట్ ఆఫ్ రిస్క్ అంటే 8 ఇయర్స్ నుండి మనకి ఇది స్టార్ట్ అవుతుంది, అంటే 8 ఇయర్ పిల్లవాడు రిస్క్ అనేది ఇమ్మీడియట్గా స్టార్ట్ అవుతుంది. దీనికి గాను సమ్మెష్యూర్డ్ అండ్ డెత్ ప్లస్ గ్యారంటీడ్ అడిషన్స్ విల్ పేడ్. అప్పుడు మనకు సమ్మెష్యూర్డ్ అండ్ డెత్ ప్లస్ గ్యారంటీడ్ అడిషన్స్ మనకు రావడం జరుగుతుంది. గ్యారంటీ మెచ్యూరిటీ వాల్యూ కెన్ బీ క్యాల్కులేటెడ్ ఫర్ 20 ఇయర్స్. 20 ఇయర్స్కి కనుక గ్యారంటీడ్ మెచ్యూరిటీ అమౌంట్ ఎంత వస్తుంది అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, సమ్మెష్యూర్డ్ 1 లాక్, గ్యారంటీడ్ అడిషన్ బోనస్ అనేది 1 లాక్, మెచ్యూరిటీ అమౌంట్ అనేది 2 లాక్స్ అవుతుంది. 2 లాక్స్ పాలసీ సమ్మెష్యూర్డ్ తీసుకుంటే గ్యారంటీడ్ అడిషన్స్ 2 లాక్స్ వస్తుంది, మెచ్యూరిటీ అనేది 4 లాక్స్ వస్తుంది. అదేవిధంగా 5 లాక్స్ సమ్మెష్యూర్డ్కి 5 లాక్స్ బోనస్, మెచ్యూరిటీ 10 లాక్స్ అవుతుంది. 10 లాక్స్ పాలసీ వారికి 10 లాక్స్ బోనస్గా వస్తుంది గ్యారంటీడ్ అడిషన్స్, మెచ్యూరిటీ అనేది 20 లాక్స్ అవుతుంది. అంటే ఇక్కడ మెచ్యూరిటీ అనేది 2 టైమ్స్ ఆఫ్ సమ్మెష్యూర్డ్ అనేది రావడం జరుగుతుంది. ఇందులో మనకు సెటిల్మెంట్ ఆప్షన్ అనేది ఉంటుంది, మనకు ఇందులో అవైలబుల్గా ఉంటుంది. ఈ ఎల్ఐసి సెటిల్మెంట్ ఆప్షన్ అనేటటువంటి వీడియో మన ఛానల్లో ఉంది, లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. ఈ సెటిల్మెంట్ ఆప్షన్ గురించి పూర్తి వివరాలు ఈ వీడియోలో చూడండి. ఫర్ 15 ఇయర్స్కి సంబంధించి 1 లాక్ సమ్మెష్యూర్డ్ తీసుకుంటే కనుక గ్యారంటీడ్ అడిషన్స్ అనేటటువంటివి 75,000 అవుతుంది, మెచ్యూరిటీ అమౌంట్ అనేది 1,75,000 అవుతుంది. 2 లాక్స్ వారికి గ్యారంటీడ్ అడిషన్ బోనస్ 1.5 లాక్, మెచ్యూరిటీ అమౌంట్ అనేది 3.5 లాక్ అవుతుంది. అదేవిధంగా 10 లాక్స్ వారికి కనుక చూస్తే, ఎవరైతే 10 లాక్స్ సమ్మెష్యూర్డ్ తీసుకుంటారో వారికి గ్యారంటీడ్ అడిషన్స్ అనేటటువంటివి 7.5 లాక్, టోటల్ మెచ్యూరిటీ అమౌంట్ అనేది 17.5 లాక్ రావడం జరుగుతుంది. ఇందులో మనకు మెచ్యూరిటీ అనేది 1.75 టైమ్స్ ఆఫ్ సమ్మెష్యూర్డ్ అనేది రావడం జరుగుతుంది. ప్రీమియమ్స్, పెయిడ్ ప్రీమియమ్స్ ఆర్ ఎగ్జెంప్టెడ్ ఫ్రమ్ ఇన్కమ్ ట్యాక్స్ అండర్ సెక్షన్ 80C. ఈ పాలసీకి సంబంధించినటువంటి ప్రీమియం అనేది 80C కింద మనకు ట్యాక్స్ రిబేట్ పొందవచ్చు. అదేవిధంగా మెచ్యూరిటీ అమౌంట్ ఏదైతే ఉంటుందో అది ట్యాక్స్ ఫ్రీ అమౌంట్ వస్తుంది, అండర్ సెక్షన్ 10-10D కింద మనము దీన్ని ఉపయోగించుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. పాలసీ రిలేటెడ్గా ఏమైనా క్వైరీస్ ఉంటే కనుక కామెంట్ రూపంలో తెలియజేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఫైనల్లీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.